ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు శరీరంలో ఈ పార్ట్ కరెక్టా ఈ పార్ట్ కరెక్టా అని చెప్పలేం. ఒక గెలుపుకి 100 రకాలు ఉంటాయి, ఒక ఓటమికి 100 రకాలు ఉంటాయి. గెలవడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది. అది గ్రహిస్తే అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ సులభం అవ్వడానికి ఇది కరెక్ట్ పద్ధతి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక వీడియో ఇవ్వండి, లోకేష్ కి ఒక వీడియో ఇచ్చి అది లింకు డైరెక్ట్గా ఆయన నియమనండి, 65 లక్షల వ్యూస్ వస్తాయి. లోకేషే వేశాడు అని తెలిసిందంటే 65 లక్షల వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తాడు. అదే వైసీపీకి ఇవ్వండి, 10,000 కూడా వస్తాయో లేదు తెలియదు. అదే కదా, ఎందుకు అంటే అక్కడ అట్లాగా టోటల్ ఒక ఫ్రేమ్ నెట్వర్క్ లేదు. వీళ్ళు ఊరికినే ఆరోపణలు చేయడం తప్పింది తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అంతా ఇంత వీళ్ళు డబ్బులు ఇస్తారని అంత సీన్ లేదన్న సంగతి తెలియదు. తెలుసు వీళ్ళకి కూడా, తెలుగుదేశం సపోర్టింగ్ గా ఎవరన్నా ఉన్నా వాళ్ళని దెబ్బగొట్టేయాలి, వాళ్ళని దొంగలు చూపెట్టాలి, వాళ్ళని లంజలుగా చూపించాలి, ఆ భాషలోనే వాడతారు. అదే అదే అట్లాంటివే చేస్తారు. పార్టీ సభ్యత్వ నమోదంతో ఒక పార్టీ విధి విధానాలకు ఆకర్షితులు అవడం అనేది జరగదా? టీడీపీకి అది కలిసి రాలేదా మొన్న? అట్లాగేముండదు, విధి విధానాలు అనేటువంటిది వేరు, ఎలక్షన్స్ అప్పుడే తప్పింది. పార్టీ ఆలోచనలు ఇవన్నీ ఏమి సైద్ధాంతిక అంశాలు కాదు.